పత్రికే రంగం సమాజ చైతన్యానికి ప్రధానమైనటువంటి మార్గం. ఆనాడు ఎవరైతే జర్నలిజంలో మొట్టమొదటి స్థానాల్లో ప్రవేశించారో వారి యొక్క విలువల స్థితిని ఈనాటికి కూడా మనం స్మరించుకుంటాం, చర్చించుకుంటాం. ఇక్కడ ఎల్వికే గారు మాటల్లో జర్నలిస్ట్ అనేటువంటి వ్యక్తి నిరంతరము ఒక అధ్యయనం చేయాలి, చదవాలి. మనకి పూర్వం చెప్తూ ఉంటారు, ప్రధాన విద్యార్థి ఎవరంటే పాఠశాలలో బోధించేటువంటి ఉపాధ్యాయుడే. ఉపాధ్యాయుడు రోజు చదివితేనే విద్యార్థికి పాఠం సక్రమంగా చెప్పగలడు. అలాగే జర్నలిస్టులు కూడా ఈ జర్నలిజానికి సంబంధించినటువంటి విలువల్ని లేదా జర్నలిజానికి సంబంధించినటువంటి మార్గాల్ని నిరంతరం అధ్యయనం చేయాలి. అది ఆలోచించారు మా కొమ్మినేని శ్రీనివాస్ గారు. ప్రెస్ అకాడమీ చైర్మన్గా ఒక బాధ్యత తీసుకుని వీరిలో ఆ చైతన్యాన్ని లేకపోతే ఆ విలువల్ని నింపాలి. జర్నలిస్ట్ అంటే సమాజంలో అందరి చేత గౌరవింపబడేటట్టుగా జర్నలిస్టుని చూపాలనేటువంటి ప్రయత్నంలో భాగమే ఈరోజు ఈ నోటిఫికేషన్, డిప్లొమా కోర్స్ ఇన్ జర్నలిజం అనేటువంటిది. చాలా సంతోషం. మన రాష్ట్రంలో పాత్రికేయ మిత్రులు వారి యొక్క స్థితిగతులను ఎప్పుడు కూడా ప్రభుత్వం అధ్యయనం చేస్తూ ఉంది. ఇప్పుడే మీరు అడిగినటువంటి ఒక ప్రశ్నకి సమాధానంగా ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఎంతమంది అయితే లబ్ధి పొందిన వారు ఉన్నారో సుమారుగా 8699 మంది వర్కింగ్ జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులు 26700 మంది డిపెండెంట్స్ని, 2510 ప్రొసీజర్స్, ఏదైతే ప్రొసీజర్స్ ఉన్నాయో ఈహెచ్ఎస్ సేమ్ అనమాట, ఆ ప్రొసీజర్స్ అన్నీ కూడా అవైల్ చేసుకున్నటువంటి పరిస్థితిని కూడా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 2.217 కోట్లు సుమారుగా 2976 మంది లబ్ధి పొందినట్టుగా ఈ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఒక సమాచారం మనం తెలుసుకున్నాం. దాంతోపాటు జర్నలిస్టులకి 104 హెల్ప్ లైన్ ద్వారా వారి యొక్క డెవలప్మెంట్కి సంబంధించినటువంటి కార్యాచరణలో దాంట్లో నెంబర్ 4 అని ఉంటుంది ఆప్షన్ జర్నలిస్టులకి సపరేట్గా పెడతానని చెప్పారు. 4 ఆప్షన్ జర్నలిస్ట్కి సపరేట్గా పెట్టేటువంటిది కూడా ప్రభుత్వం చేసినటువంటి ఒక ఆలోచన. ఇంకా అంటే మీరు ప్రజల సమస్యల్ని నిరంతరం బయటికి తీసుకొస్తారు, మీ సమస్యల్ని మేము వెతుకుపట్టుకుని తీర్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అది ఈ టీం, కొమ్మినేని గారు కానీ నేను కానీ, మీరు నిరంతరం ప్రజా సమస్యల్ని బయటికి తీసుకొస్తే మీ సమస్యల్ని తెలుసుకొని తీర్చడానికి చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా నేను కూడా మీ ప్రాంతం నుంచి వచ్చిన వాడిని, మీ సమస్యల మీద పూర్తిగా అవగాహన కలిగిన వాడిని. ముఖ్యమంత్రి గారు కూడా దానికి సానుకూలంగా స్పందించి కొమ్మినేని గారు, నేను, తర్వాత అమర్ గారు, సజ్జల గారు, అలాగే జీవీడి గారు అందరూ కలిసి కూర్చుని జర్నలిస్టు సమస్యల మీద ఒక అధ్యయనం ధర ఎలా వాటిని పరిష్కరించాలి, వారి ఆలోచన ఏమిటి. అంటే జర్నలిస్ట్ అంటే చెప్పాను నేను ముందే, సమాజంలో ఉన్నటువంటి దృష్టి ఏమిటి, ఆ దృష్టి నుంచి జర్నలిస్ట్ని ఎలా సమాజంలో మరింత గౌరవం పొందేటట్టుగా చూడాలి అనేటువంటి సంకల్పమే ప్రభుత్వానికి ఉందని, ఆ ప్రభుత్వం చేసేటువంటి మంచి కార్యక్రమాలు. ఇప్పుడే మా ఎల్వికే గారు అన్నారు, ఏదైనా ఒక కార్యాచరణ జరిగినప్పుడు ప్రశ్న ప్రజోపకరంగా ఉండాలి, మనం వేసేటువంటి ప్రశ్న ప్రజోపకరంగా ఉండాలి. ప్రభుత్వం ఉద్దేశం ఏమిటి, ప్రజలకి మంచి చేయడానికి చేస్తున్నటువంటి ఆ ఉద్దేశాన్ని ప్రజల దగ్గర చేర్చడంలో మన పాత్ర ఎంత గణనీయంగా ఉండాలి. చైతన్యం చెందాల్సినటువంటి సమాజాన్ని వక్ర మార్గంలో నడిపించడానికి మనకున్నటువంటి మేధస్సుని లేకపోతే మనకున్నటువంటి ఆలోచనల్ని, అంటే మీరందరూ గొప్పగా రాసిన కొన్ని కొన్ని యాజమాన్యాల తప్పిదాల వల్ల ఆ భారం మీ మీద పడవచ్చు, ఆ బాధ మీకు కలగచ్చు, సమాజం మిమ్మల్ని ఆ కోణంలో చూడవచ్చు, ఇవన్నీ కూడా అధిగమించి మీ రాతలు చర్యలు ఉండాలని. నాకు ఒక మిత్రుడు చెప్పారు,
ఆనాడు స్వాతంత్రోద్యమంలో మహాత్ముడు మరణాన్ని ఒక జర్నలిస్ట్ చేసినటువంటి ఒక ముందు చూపు చర్య వల్ల ఈ దేశం తగలడకుండా ఉంది. ఈ దేశం అంటే తగలడం అంటే ఈ దేశం రక్షింపబడిందని చెప్పాడు ఆయన, రక్షింపబడిందని చెప్పాడు. ఎందుకంటే నీ కళానికి అంత బలం ఉంది, నీ కళానికి అంత బలం ఉంది. ఆ బలం సామాన్యుడికి పేదకి నీ బలాన్ని చొప్పించడం ద్వారా వాడి స్థితి మారాలి. అది ఆలోచన. ఆ తరహా విలువల్ని జర్నలిజంలో చొప్పించాలనేటువంటిది మా ఆలోచన. అదే ప్రభుత్వం మీ నుండి కోరుకునేది. ప్రభుత్వం ఇవాళ అనేకమైనటువంటి మంచి కార్యక్రమాలు చేపట్టింది. ప్రధానంగా ఈ రాష్ట్రంలో పేదరికం అనేటువంటి శాపం, లేకపోతే పేదరికం అనేటువంటి దీర్ఘకాలిక రోగం అన్నిటికంటే భయంకరమైనటువంటిది. ఆ భయంకర రోగాన్ని నివారించి వాడిలో ఒక చైతన్యం వైపు ఆలోచించేటట్టుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం చేసేటువంటి ఒక ఆలోచన ఏదైతే ఉందో దాన్ని మీరు కూడా సునిశ్చితంగా పరిశీలన చేసి ప్రజలకు వివరించడంలో, ప్రజలకు తెలియజేయడంలో, ప్రజలకి చేర్చడంలో మీ పాత్ర గణనీయంగా అవసరమనేటువంటిది నాకున్న అభిప్రాయం. ఆ తరహా ఆలోచన చేయమని, అంటే నేనేదో ప్రభుత్వంలో ఉన్నాను కాబట్టి మా సైడేని కాదు, ఏదైనా ఒక సమస్య మీకు కరెక్ట్గా ఎదురైనప్పుడు దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి మీరు చేసేటువంటి ప్రయత్నం సఫలీకృతం కావాలి. మీరు రాసేటువంటి ఒక ఆర్టికల్ దానివల్ల ఈ సమాజంలో ఎంతమందికి ప్రయోజనం, ఈ సమాజంలో ఎంతమందికి నష్టం కలగకుండా కష్టం కలగకుండా ప్రయోజనం కలిగించింది, ఆ రాత వల్ల నువ్వు పొందేటువంటి తృప్తి ఏదైతే ఉందో అది చాలా మంచిగా ఉండాలని. జర్నలిజం అనేటువంటిది విలువలతో కూడినటువంటిది ఉండాలి. విలువల సమాజాన్ని మనం కోరుతున్నాం, కోరుతూ మనం విలువల సమాజం కోసం మనం ఎంత విలువలతో ప్రయత్నం చేస్తున్నాం అనేటువంటి విషయాన్ని కూడా ఒకసారి అందరం ఆలోచించుకోవాలనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఇవాళ కొమ్మినేని శ్రీనివాస్ గారు చేసిన ఈ ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక చారిత్రక ప్రయత్నమే. డిప్లొమా కోర్సుని ఇంట్రడ్యూస్ చేయటం ద్వారా అనేక మంది ఔత్సాహికులు, జర్నలిజంలో ఉన్నవారు చదువుకోవడానికి చక్కటి అవకాశం, అలాగే జర్నలిజం మీద ఆసక్తి ఉన్నవారు కూడా దీన్ని అప్లై చేసుకుని 2000 రూపీస్ ఫీజు కట్టి, ఇది నథింగ్, ఫీజు అనేటువంటి చాలా స్వల్ప మాత్రం, నామ మాత్రం. కారణం ఏమిటంటే అది కూడా లేకపోతే ఆ కోర్సు మీద శ్రద్ధ తగ్గిపోతుంది. ఆ శ్రద్ధను పెంచడానికి పెట్టారనేటువంటిదే నాకున్న అభిప్రాయంగా ఇవాళ తెలియజేస్తూ, ఇవాళ రాజమండ్రి నుంచి ప్రారంభించిన అంటే చైతన్యానికి మొదటి పుట్టినీళ్ళుగా ఆ రోజు కందుకూరి వీరేశలింగం పంతులు గారి గురించి ఇవాళ ఎల్వికే గారు చెప్పినప్పుడు మనం ఎంత అదృష్టవంతులు. ఒక చైతన్య సమాజ నిర్మాణానికి మొదటి 100 ఏళ్ల క్రితమే అడుగుపడినటువంటి ప్రాంతంలో, 100 ఏళ్ల క్రితం అడుగుపడినటువంటి సందర్భంలో జర్నలిస్టుల యొక్క పాత్ర, ఆ రోజు పత్రికలను ఆయన ఎలా వాడాడు, ఎలా ఉపయోగించుకున్నారు, పత్రికల వల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది వితంతువులు, ఎవరైతే బాల్య వివాహంలో చేసుకున్నటువంటి వారు ఎంతమంది రక్షింపబడ్డారు, ఆ జర్నలిజానికి ఉన్నటువంటి విలువలు ఏమిటి అనేటువంటిది ఒకసారి మనం స్మరించుకుంటున్నాం. అటువంటి ఒక ఆలోచనతో ఆలోచన ధోరణి రాజమండ్రిలో ఉన్నటువంటి ఇవాళ ప్రెస్ అకాడమీ ద్వారా రిలీజ్ కాబడిన ఈ డిప్లొమా కోర్సుకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో అందరూ రాష్ట్రంలో ఉన్నటువంటి అంటే విలువలతో కూడిన జర్నలిజాన్ని అందించాలి, ఈ కోర్సుని మనం చేయటం ద్వారా జర్నలిస్టులో ఉన్నటువంటి ఏదైతే సమాజం జర్నలిస్టుల్ని చూస్తున్నటువంటి వేరే కోణాన్ని ఆవిష్కరించకుండా ఒక నూతన కోణాన్ని, సమాజ చైతన్యమే మా లక్ష్యం అనేటువంటి విధంగా జర్నలిస్టులు అందరూ తయారవ్వాలని, కోర్సులో ఆ విలువలకే అత్యధిక ప్రాధాన్యతనివ్వాలని. జీవనం అనేటువంటిది అందరూ చేస్తూ ఉంటారు, కానీ విలువల జీవనం అనేటువంటిది చాలా గొప్పది. ఆ ప్రక్రియకి మీ అందరి యొక్క సహకారాన్ని ఆకాంక్షిస్తూ నేను చాలా అదృష్టవంతుణ్ణి. ఎంతేదనంటే మా కొమ్మినేని గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఎంతేదనండి, నేను ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్ మినిస్టర్గా ఉండగా ఈ కార్యాచరణ జరిగింది. తొందరలోనే మీకు దీర్ఘకాలికంగా ఉన్నటువంటి కోరిక, అలాగే అక్రిడేషన్కి సంబంధించినటువంటి విషయాల్లో పూర్తి స్థాయిగా మొన్ననే కార్యక్రమం తీసుకోవడం, క్యాబినెట్లో దాన్ని అప్రూవ్ చేయడం జరిగింది. జరిగిన దాని తర్వాత ఇవాళ జిల్లాలకు 26 జిల్లాలకు సంబంధించినటువంటి అక్రిడేషన్స్ అన్నీ కూడా తొందరలోనే పూర్తి చేయాలని ఆలోచనతో ప్రభుత్వం ఉందనేటువంటి విషయాన్ని ఇవాళ మీ అందరికీ తెలియజేస్తూ, ఒక్కటే అన్నిటికంటే గొప్పది, వేదకాలం నుంచి నేటి కాలం వరకు మనం అనుకుంటాం
విలువ అనేటువంటిది వెలకట్టలేనిది. విలువలతో జీవించడమే నీ జీవితంలో ఎవరు నిన్ను కొరలేనంత ఆస్తి. ఆస్తిని సంపాదించమని ప్రస్తుత పాత్రికేయ సోదరులకి ఎవరైతే జర్నలిజంలో ఆసక్తితో ఏంటంటే మీరు ఎంచుకున్న వృత్తి అటువంటిది ఒక ఛాలెంజింగ్ వృత్తి, ఒక ఛాలెంజింగ్ వృత్తి. నేను ఈ సమాజంలో ప్రత్యేకంగా సమాజ చైతన్యానికో లేకపోతే సమాజంలో ఉన్న రుగ్మతల్ని పారదోలి ఒక నూతన సమాజ నిర్మాణానికో నేను బాధ్యత వహిస్తానని ఎంచుకుని వచ్చాం మనం. వేరే వేరే ఉద్యోగాలు చేసుకోవచ్చు, కానీ ఈ ఉద్యోగాన్ని ఎందుకు ఎంచుకున్నాం అంటే దీనికి ఏమన్నా థ్యాంక్లెస్ జాబ్. మిమ్మల్ని మీ రాత వల్ల లబ్ధి పొందిన వాడు పొగడకపోవచ్చు, మెచ్చుకోకపోవచ్చు, కానీ దీనివల్ల లబ్ధి పొందిన వాడి మనస్సు పొడేటువంటి ఆనందంతో వచ్చేటువంటి ఒక పుణ్యం లేకపోతే ఆశీర్వచనం నీకు లభిస్తుంది అనేటువంటిది నేను ప్రగాఢంగా విశ్వసిస్తాను. ఆ విధమైనటువంటి ఆలోచన దృక్పథాన్ని మన రాజమండ్రి ప్రెస్ క్లబ్ నుంచి ఇవాళ కొమ్మినేని గారు ఎంతో నమ్మకంతో ఇప్పుడే చెప్పారు కదా, చైతన్యానికి మారు పేరుగా ఉన్న తూర్పుగోదావరి జిల్లా నుంచి ఇది ప్రారంభించినందుకు వారికి ప్రెస్ అకాడమీ చైర్మన్గా కొమ్మినేని శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నేను తూర్పుగోదావరి జిల్లా వాసిగా ఈరోజు ఇంత కీలకమైనటువంటి బాధ్యత నాకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. కీలకమైనటువంటి బాధ్యతలో ఎక్కడ కూడా అలసత్వం కానీ అలక్ష్యం కానీ ఏదీ చేయనని ఖచ్చితంగా మీ యొక్క ప్రయోజనాలు మీతో పాటు సమాజ ప్రయోజనాలు సమాజ మన ప్రయోజనం వేరే వాడికి హానిగా కలగకుండా సమాజంతో పాటు మనం ప్రయోజనం మన ప్రయోజనంతో పాటు సమాజ ప్రయోజనం ఈ రెండు మన లక్ష్యాలుగా ఉండాలనేటువంటి ఆలోచన. మీ దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఇంకొక సమస్య ఏదంటే ఇళ్ల పట్టాలకు సంబంధించినటువంటి జర్నలిస్టులకు సంబంధించినటువంటి సమస్య ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఇప్పటికే రెండు మూడు పర్యాయాలు చర్చించాం. దానికి సంబంధించినటువంటి ఒక సబ్ కమిటీని కూడా వేసుకున్నాం, దాన్ని కూడా ఒక ఫుల్ షేప్ తీసుకొచ్చి అతి త్వరలోనే దాన్ని కూడా మీకు పరిష్కరించి ఒక మాకు కూడా ఇది ఒక భాగ్యంగా భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే నివేశిత ప్రాంతాల్లో మా జర్నలిస్టులు మా నేను ఐఎన్పిఆర్ మంత్రిగా ఉండగా మా జర్నలిస్టులు అందరూ కూడా సొంతింటి వారయ్యి ఆనందం పొందితే నాకు కూడా అది చాలా ఆశీర్వచనంగా భావిస్తూ ఇవాళ ఈ మంచి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం పాటు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత మర్చిపోవడం కాదు. ఇది ఎలా బీజం పడింది, మొక్క అవ్వాలి, వృక్షం అవ్వాలి, కాయలు కాయాలి, ఫలాలు ఇవ్వాలి, మళ్ళీ అది విత్తనంగా మారాలి. ఇది మనందరి లక్ష్యం కావాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ సెలవు.